అన్న వచ్చాడు. సన్నీ ఇప్పుడే వచ్చా? అవునన్నా. What is this place? ఏంటి సార్ ఇలాంటి పని చేశారు? కళ్ళ ముందు నేనుండగా మీరు కలెక్టర్ గారికి పోలీసు వాళ్ళకి అర్జీలు ఇవ్వడం, అదాళ్ళు నాకివ్వడం. సి మేమంతా ఒక సర్కిల్. ఇప్పుడేంటి, ఇది ఎంఆర్ఓ గారికి ఇవ్వాలి అంతే కదా సార్? టేక్ ఇట్ సార్, హ్యాపీస్. ఇక నుంచి ప్రాబ్లం ఏదైనా స్ట్రైట్ గా నాతోనే డీల్ చేయండి. బై ది వే, మన ల్యాండ్ అమ్ముతున్నారటగా. అది నా ల్యాండ్, నేను అమ్ముకుంటా. భూపతి సార్, ఏమైనా నువ్వు చేసే తప్పు భూపతి. బ్రిటిష్ కాలంలో కొన్న స్థలం, ఎమోషన్ అవి ఉంటాయి కదా, అయినా అమ్మేస్తున్నారు కదా, హ్యాపీగా నువ్వే కొనుక్కో. ఓకే సార్. నీలాంటి ఫ్రాడ్ కి నా ల్యాండ్ అమ్మును. నేను ఫ్రాడ్ అంటా సార్? డ్రగ్స్ కేసు పెట్టదాం సార్, పెట్టేద్దాం, న్యాయంగా వెళ్దాం. తెల్ల పౌడర్ అమ్ముతున్న తెల్ల దొర, ఓకేనా? సూపర్ కదా, ఇది రాసేసుకుందాం. భూపతిని మర్డర్ చేసిన తెల్లోడని రాసుకో. ఇట్స్ లైసెన్స్డ్. జెసికా, yes dad, what's going on, do you love him? Yes daddy, actually I wanted to talk about this with you. Do you understand what I'm saying? Are you going to listen to me? Your grandmother lived here for 50 years. Are you going to live here for the next 50 years? Dad, all I can say is you're hell-bent on causing me pain. Hello? Anand, my dad is very angry with me. Mana love vishayam telisipoyindi. Em cheyalo teliyaledu. Hey, idu oka chinna vishayam, deeniki enduku worry avutavu? Maa nannu unnaru ga, chusukuntarle. No Anand, you don't understand. You are not understanding. మా నాన్న ఎంత పెద్ద ఐడియాలజిస్టో, ఎంత పెద్ద రెవల్యూషనిస్టో తెలుసా? ఆయన క్యాస్ట్ ఏంటో ఆయనకే తెలీదు. ఆయన నా మాట విను జెసిక, రేపు మనం వెళ్తున్నాం, మా నాన్నకి చెప్తున్నాం, పోస్ట్ ఆఫీస్ లో రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంటున్నాం. ఓకే ఓకే ఆనంద్, రిలాక్స్. రే, నా పెళ్లిలో అందరికి బర్గర్స్ పెట్టాలరా. నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి, ఈ ఏడు తాతగారి వర్ధంతికి ఎంతమంది స్టూడెంట్స్ కి ఫీజు కట్టాలి? శ్రీనివాసు, జగను, వినోదు, బాలాజీ. పోయిన సంవత్సరం కూడా వాళ్ళకే కదా కట్టాను. అంటే అది వాళ్ళు ఫెయిల్ అయ్యారు సార్, మళ్ళీ కట్టాలి. వాళ్ళకి చెప్పేయండి, మళ్ళీ ఇంకోసారి ఫెయిల్ అయితే నేను ఫీజు కట్టను. ఓకే మినిట్స్ నానా, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పనానా? నేను జెసిక. అర్థమైందిరా, అర్థమైందిరా, ఒకళ్ళు ఒకళ్ళు లవ్ చేసుకుంటున్నారు అంతే కదా, సూపర్ రా, సూపర్ మ్యాటర్ రా. వేరే కులం, వేరే మతం అన్నింటినీ దాటేసి వేరే కంట్రీ అమ్మాయినే లవ్ చేసావు కదరా. రేరే రే, తాత, నీ మనవడు తోపు, తాత మనవడు తోపు. ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. అయ్యో అన్నా, జెసికా వాళ్ళ డాడీకి ఇష్టం లేదు. వాడబడ్ర ఇష్టం లేదండి దానికి, వాళ్ళ డాడీ నాన్న. ఓ నాన్న, డాడీ డాడీ. రే, తప్పు నీదేరా. నువ్వు అందరు డాడీలు నాలాగా చాలా విశాల హృదయంతో ఉంటారనుకుంటున్నావు, మిగతా వాళ్ళంతా చాలా ఇరుక్గా ఉంటారా? నేను చూసుకుంటానులే. థ్యాంక్స్ నాన్న. ఎంత గొప్ప కోడలు పిల్లలు తీసుకొచ్చావురా, నీ చెల్లి వల్ల జరిగిన అవమానం నీ వల్ల క్లియర్ అయిపోతుంది. అబ్బాబా, ఐ లవ్ ఫ్రాన్స్ అండ్ ఫ్రెంచ్ పీపుల్. ఫ్రెంచ్ ఉద్యమం అజరామరమై సమానత్వ సిద్ధాంతానికి ఆది ప్రణవరాదన్ రా ఫ్రెంచ్ ఉద్యమం. హూస్ బంప్స్ రే, ఆ దేశం పిల్లను లవ్ చేసావురా. రే ఆనంద్, కమ్యూనిజానికి పితామహుడు కార్ల్ మార్క్స్ ఇంటి అల్లుడైనంత ఆనందంగా ఉందిరా. అంకుల్, మీరు ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఏంటమ్మా అది? నేను ఫ్రెంచ్ కాదు, బ్రిటిష్. మొన్న కేంబ్రిడ్జ్ అన్నావు. అవునన్న, కేంబ్రిడ్జ్. ఏదో ఒకటి చెప్పరా, కేంబ్రిడ్జ్ లేక బ్రిటిషా? కేంబ్రిడ్జ్ సిటీ, బ్రిటిష్ కంట్రీ. అంటే కేంబ్రిడ్జ్ ఫ్రెంచి, ఫ్రాన్స్ కాదా? కాదు నాన్న, బ్రిటనే. అయితే కేంబ్రిడ్జ్ లో ఉన్న వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళ? అంటే నువ్వు బ్రిటిష్ దానివా? ఎస్ అంకుల్.
నేను కేంబ్రిడ్జ్ ఫ్రాన్స్ లో ఉందనుకున్నాను రా. ఏం ప్రాబ్లం లేదు నాన్న, ఫ్రాన్స్ కి బ్రిటన్ కి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్. రై, అది 200 కిలోమీటర్స్ ప్రాబ్లం కాదురా, 200 ఇయర్స్ ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? మా తాత ఎలా చచ్చిపోయాడో తెలుసారా? బ్రిటిష్ వాళ్ళంతా కలిసి మా తాతని, కాదురా వీళ్ళ తాతే మా తాతను చంపేశాడు. అది మా తాత కాదా అంకుల్? మీ తాత కాదులే, మీ పక్కింటి తాత, ఎదురింటి తాత, నీ బెస్ట్ ఫ్రెండ్ గాడి తాత, మీ ఏరియాలో పనికిమాలిన వాళ్ళు తిరుగుతారు చూడు, ఆ పనికిమాలిన వాళ్ళ పనికిమాలిన తాత. ఏ, ఎవడో ఒక బ్రిటిష్ తాతేరా మా తాతను చంపింది, ఈ బ్రిటిష్ వాళ్ళే అంతా. ఏంటి అంకుల్ అలా మాట్లాడతారు? మేము కూడా మంచి చేశాం అంకుల్. మేమేగా మీకు రైల్వేస్, హాస్పిటల్స్, స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇచ్చింది. అందెందుకు అంకుల్? ఫ్రీడమ్ కూడా మేమే ఇచ్చాం. రే, చూసావా ఏమంటుందో? చూసావా రే, ఫ్రీడమ్ కూడా వాళ్ళు ఇచ్చారంటుందిరా. అలాగైతే గాంధీ, భగత్ సింగ్, చంద్రబోసు వీళ్ళంతా కలిసి వీడియో గేమ్ ఆడుకున్నారా? అది కాదు నాన్న, బ్రిటిష్ అయితే. అయ్యో, బ్రిటిష్ అనే మాట అనొద్దురా, వినడానికి చాలా అసహ్యంగా ఉంది. రే, నేను నీకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చాను కదరా. ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి కదరా, చిలీ, బాలి, చెకోస్లోవేకియా, కజకిస్తాను, జపాను, అంటార్కిటికా. నాన్న, అంటార్కిటికా? అయ్యో తెలుసురా, అంటార్కిటికా అనేది ఖండం రా, అదొక దేశం కాదు, అక్కడ మనుషులు ఎవరు ఉండరు. ఓన్లీ ఐసే ఏదో ఫ్లోలో ఎగ్జాంపుల్ కి చెప్తే అసలు మ్యాటర్ తెలిసి అది పట్టుకుంటే ఎలా? రే, నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో, కానీ ఒక బ్రిటిష్ అమ్మాయిని ఈ ఇంటి కోడలిగా నేను ఒప్పుకోను, ఒప్పుకోను, ఒప్పుకోలేను. కేంబ్రిడ్జ్, లండన్, కృష్ణ. మీరు జపాన్ లో వెతుకుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నావురా? చెప్పెక్కడికి వెళ్తున్నావు. ఒకసారి వెళ్ళి జెస్సికాని కలిసి. జెస్సికాని కలిసి ఒక సారీ చెప్దామని పాపు నాన్న తను చాలా ఫీల్ అయి ఉంటుంది. సారీయా? రెండు మాటలు అన్నందుకే సారీ చెప్పడానికి వెళ్తున్నావే? 200 ఏళ్ళు బానిసలుగా ఉంచుకున్నారు, మా తాత వీరాస్వామిని చంపేశారు, వాళ్ళు చెప్పారా సారీ? ఎన్నేళ్ళయ్యింది, ఇప్పటిదాకా ఎంతమంది బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్స్ మారారు, వాళ్ళేమైనా చెప్పారా సారీ? నువ్వు వెళ్ళి తనకేం చెప్తావు? మా నాన్న ఒక వేస్ట్ ఫెలో, ఆయనకు అసలేం తెలియదని చెప్తావు అంతే కదా? చచ్చా, అసలేమీ తెలియదని చెప్పన్నా. మరి వేస్ట్ ఫెలో అని చెప్తావా? మీరు అనుకున్నదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతున్నా. ఇలాగే మీరు మల్లిక విషయంలో లేస్తోంది. బాగుందిరా? చాలా బాగుంది. బ్రిటిష్ ఓడ్లా మారిపోయావు, అప్పుడే అందరినీ బానిసల్లో చూడ మొదలెట్టావు. ఆనందేనా నీ పేరు, లేకపోతే నెల్సన్ మండేలా, ఎమ్మా వాట్సన్ అని ఏమైనా మార్చేసుకున్నావా? నాన్న, నెల్సన్ మండేలా ఆఫ్రికా, ఎమ్మా వాట్సన్ లేడీ నాన్న. ఓకేరా, ఇప్పుడు నేనేం చెప్పినా నీకు తప్పుగానే అనిపిస్తుంది, ఎందుకంటే నేను కరెక్ట్ గా చెప్పేదే తప్పుగా అనిపించినప్పుడు నేను తప్పని తెలియక తప్పుగా చెప్పేది నీకు తప్పుగానే అనిపిస్తుంది. అయ్యో, ఒక పని చేయరా, నిన్ను కన్నందుకు, ముక్కు చీది ముడ్డి కడిగి పెంచినందుకు నా బట్టలన్నీ ఒక బ్యాగులో పెట్టించేయి, నేను వెళ్ళిపోతా. రే, నాకు తెలుసురా, స్ట్రైట్ గా తన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకుని బ్రిటిష్కి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతావు అంతే కదా? నన్న, నేను మీ కొడుకు నాన్న, మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తాను నాన్న? సార్, పాస్పోర్ట్. పాస్పోర్ట్? పాస్పోర్ట్. పాస్పోర్ట్. పాస్పోర్ట్, పాస్పోర్ట్ అని ఇంతకుముందు ఐస్ క్రీమ్ అమ్మేవాడివా? ఏ దేశానికి రా? బ్రిటిష్ కేనా? నాన్న, వీసా అయితే దేశానికి, పాస్పోర్ట్ జనరల్ నాన్న, అవన్నీ మీకు తెలియదులేండి. తెలియదురా, నాకేం తెలియదు, నేను అన్నోను అన్నోను కదా, లేకపోతే నన్ను పట్టుకుని లస్కుటాప్ అంటే ఏంటని అడుగుతుందా? నాన్న, మీ ప్రాబ్లం ఏంటన్న, లస్కుటాప్ అనా బ్రిటిషా? అన్నీరా, అన్ని. అయ్యో బాబోయ్, అటెక్కడికిరా? అదే, ఇలా వెళ్ళి యూటర్న్ తీసుకుని ఇంట్లో అప్పటికి వెళ్ళిపోతాను. వెళ్తున్నా.
టైం చాలా బ్యాడ్గా ఉందిరా. స్ట్రైట్ గా ఒకటి అడుగుతాను చెప్పు, నీకు అమ్మాయి కావాలా లేకపోతే మీ నాన్న కావాలా? నాకు అమ్మాయి కావాలరా, వాళ్ళ నాన్నకి నేను అల్లుణ్ణి అవ్వాలరా, మా ఇద్దరికి పుట్టిన పిల్లలకి తాత కావాలరా, అందుకే నాకు మా నాన్న కావాలరా. ఏంటి మావా ఇంత డిప్రెషన్ లో ఉన్నావు? ఎవరా డిప్రెషన్ లో ఉంది, ఎవరు డిప్రెషన్ లో ఉంది? ఇప్పుడే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను రా. డిప్రెషన్ అంట, తనకు మెసేజ్ చేస్తాను.